ఇక్కడే ఉన్నాడు. తర్వాత ఏమైంది? చి పోవే, నీకు వేరే పని లేదా? ఎప్పుడు చూస్తే ఈ మాటలే. ఇది కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఏ వచ్చిన పెళ్లి కొడుకులందరిని వద్దంటున్నారు? లుక్, నువ్వు పంపే, సారీ, మీరు పంపే పెళ్లి కొడుకుల్ని పెళ్లి చేసుకోవాలని నాకేం తలరాదు కాదు. దయచేసి నన్ను చిత్రవచ్చి, తెలుసో తెలియకో మీ పెళ్లి నా వల్లే ఆగిపోయింది. అందుకు నేను దాని గురించి నేనే ఫీల్ అవడలేదే. తప్పు చేసిన వాడు నేను, నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది. దానికి నన్నేం చేయమంటారు? ఓకే, నా మీద కోపంగా ఉన్నారు, నేను ఫీల్ అయ్యేది అలా ఉంచండి. మీ అమ్మా నాన్న బాధపడుతున్నారు కదా. సరే, నేను చూసిన పెళ్లి కొడుకుల్ని వద్దన్నారు, అట్లీస్ట్ మీ వాళ్ళు చూసిన సంబంధమైనా చేసుకోవచ్చుగా. అవి కూడా ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు? మీరు నా ఫ్యామిలీ విషయంలో తలదొచ్చొద్దు. అది కాదు, నిన్ను నన్ను కలిపి ఏంటి? మీరు నన్ను ఉంచుకున్నారని ఊరంతా మాట్లాడుతున్నారు అంతేనా? అటువంటి ఆలోచన మీకు ఉందా? నాకంటే మీకే. ఒకటి చెప్పండి, నేను తెలియకడుతున్నా, మీకు వేరే పనే లేదా? ఎప్పుడు చూసినా ఇతరుల విషయంలో జోక్యం చేసుకుంటూ ఉంటారు. ఎవరు అడిగారు మిమ్మల్ని సహాయం చేయమని? ముందు మీరు కరెక్ట్ గా ఉండడం నేర్చుకోండి, ఆ తర్వాత మిగతా వాళ్ళ గురించి పట్టించుకోవచ్చు. నా మీద చూపిస్తున్న అభిమానానికి మీకు థ్యాంక్స్, మీరు వెళ్ళొచ్చు.